తెలంగాణ రైతన్నలకు గుడ్ న్యూస్. ఖాతాల్లోకి రైతు బంధు డబ్బులు. సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు నిధుల సర్దుబాటుతో పాటు మొదటి రోజు ఈ ఎకరాల రైతు ఖాతాల్లోకి డబ్బులైతే పడనున్నాయి. దీనిపైన మరింత సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్ లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు మాకు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఈ యాసంగి సీజన్ కు సంబంధించిన రైతు బంధు సొమ్మును అర్హులైన రైతుల ఖాతాల్లో జమలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సీఎం కేసీఆర్ గారు వెల్లడించడం అయితే జరిగింది. ఎకరానికి 5,000 రూపాయల చొప్పున సుమారుగా ఈ యాసంగి సీజన్ లో 1.5 కోట్ల ఎకరాలకు నిధులను మంజూరు చేసినట్లయితే మనకు వెల్లడించడం జరిగింది. అదేవిధంగా 1.5 కోట్ల ఎకరాలకు 7,500 కోట్ల నిధులను కేటాయింపు చేసినట్లయితే తెలపడం జరిగింది. ఈ నెల 15వ తేదీన మొదటి రోజు రైతు బంధు 20 గుంటలు 30 గుంటలు అంటే ఎకరం లోపు ఉన్న రైతులందరి అర్హులైన రైతులందరి ఖాతాల్లో ఈ రైతు బంధు సొమ్మును జమ చేస్తారనైతే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదండి రైతు బంధు పైన వచ్చిన అప్డేట్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా రైతు బంధుపై ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.